ఆకాశవాణి ఆదిలాబాద్ కోనిగాడు వరిచేను వైపు చూశాడు పిచ్చుకలు గుంపులు గుంపులుగా వరికట్రల మీద కూర్చొని దాడి చేస్తున్నాయి అతడు చప్పట్లు చరుస్తూ పెద్దగా గొంతు పెంచి హూ హూ అనరిచాడు పిట్టలు లేచి కానుగ చెట్ల మీద కూర్చున్నాయి కోనిగాడి వెనుతిరిగి కోత వాయిదా వేసే కొద్దీ పంట శాదం అవుతానే ఉంటుంది సామి పగలు గువ్వలపూరు రాత్రి ఎలుకలపూరు కొడమండ్లకత యాడిదాకచ్చింది సామి అన్నాడు ముత్యాల మోటారు మోటరు నుంచి వస్తూ నాకు రెండు ఒక చోట పెట్టేదానికి కూడా తీరిక లేకుండా ఉంది ఒక పక్క చెరుకుతోట కోత ఉండాది ఇంకొక పక్క దేవలం మరమ్మత్తు జరుగుతా మన ఊరి కన్సలుడు అల్లునింటికి పోయి కూసున్నాడు వాడొచ్చినాడో లేదో కనుక్కోవాలా వాడు రాకుండా ఉంటే శుద్ధపల్లి కన్సలోని దగ్గరికి మనిషిని పంపించాలా అన్నాడు కోనిగాడు నిరాశగా మనిషిని పంపించేం పుణ్యం సామి నువ్వే దగ్గరుండి పని సరసరా అయ్యట్టు సూడు సామి ఈ గువ్వలు పూటకు పుట్టెడు తినిపోతా ఉంటే నా కడుపు దగోత్తరంగా కాలిపోతా ఉంది సామి అన్నాడు సుద్దపల్లికి పోదామని బయలుదేరినా ఇంతలోకే వచ్చి నీ దగ్గరకు అర్జెంటుగా తరిమినాడు అన్నాడు ముత్యాల నాయుడు నా దగ్గరకేమిటికి సామే అన్నాడు కోనిగాడు నాయుడు పుల్లను పండ్ల మీద రాకుతూ గంగపండక్కు ఇంకా నాలుగు దినాలుండాది గంగ పండగ అయిపోయినాక నీ కథ ఏందో తెలుసుకోని రమ్మని పెదనాయుడు పంపించినాడు అన్నాడు కోనిగాడు అయోమయంగా చూడసాగాడు ముత్యాలనాయుడు పుల్లను పండ్ల మీద రాకడం ఆపి అట్లా చూస్తా ఉండావేంద్రా రేపొచ్చే గంగపండుకు నీ వాయిదా తీరిపోతుంది పెదనాయుడు నీ బాండు కాగితం నీకిచ్చేస్తాడు మల్ల నువ్వేమి చెయ్యబోతా అడుగుతా అడుగుతావుడా కోనిగాడు తల వంచుకొని నిల్చున్నాడు సిమెంటు తొట్టి నిండిపోయింది అందులో నుండి నీళ్లు నాలుగు గజాల కిందున్న నాపరాతి మీదకు సాళసాళమని దూకుతూ కాలువ వెంబడి ప్రవహిస్తూ ఉన్నాయి మాటామంతి లేకుండా అయిపోతేవేందిరా కోనిగా అన్నాడు ముత్యాల నాయుడు కోనిగాడు మెల్లగా తలెత్తి ఏం చెప్పమంటావు స్వామి ఈ యానాది గడ్డ మీదనే ముప్పై ఏండ్లుగా బతికితి ఈడనే పెద్దోడైతి ఈడనే ముసలోడైతి ఈ ముప్పై ఏండ్లు తిండికి గుడ్డకు తడుముకునే పని లేకుండా జరిగిపోయింది స్వామి ముత్యాల నాయుడు మధ్యలోనే అందుకొని ఇప్పుడు మాత్రం ఈ యానాది గడ్డ నీది కాదనిటోడేవుడు రా ఈ గడ్డ ఈడిసి నిన్ను టోడెవరు ఆ ఎవరంట అన్నాడు ఒకరి తనీగానల్లా సామి గంగ పండుగ అయిపోయినాక నేను ఈ గడ్డ మీద ఉంటానన్న ఉండనిచ్చేటోడెవరు సామి అన్నాడు కోనిగాడు పందుం పుల్లను కోనిగాని ముందర అడిస్తూ ఆ మాట నువ్వే అంటివి నేనలేదు పెదనాయుడు అనలేదు నువ్వే అంటివి అని కాస్త చేరువుగా వచ్చి తగ్గుస్వరంతో పెదనాయుడు గారి కథ నీకు తెలవదురా ఆయన నమ్మిన నోట్లో దుమ్ము కొట్టేటోడు కాదు అన్నాడు ఆ మాట నాకు తెలవదా సామి ఆ మహారాజు సల్లగా చూడబట్టే కట్టి ఇంకా భూమి మీద ఉండాలి ఆ పుణ్యార్థుడు ఆదుకోకుండా ఉంటే నేను నా కొడుకు ఎప్పుడో సచ్చి మా గుంత మీద గెరికి మూల్చిపోయిండును సామి అన్నాడు కోనిగాడు ముత్యాల నాయుడు ఆ సమాధానం కోసమే ఎదురుచూస్తున్నవాడిలాగా అదే అదే రా కావలసింది కావలసిందంతా మనిషి మీద మనిషికి నమ్మకం ఆ నమ్మకం అనేది ఉంటే మిగతా అంతా ఉన్నట్టే పెదనాయుడు గారికి ఆ నమ్మకం ఉండబట్టే ఈ యానాది గడ్డంతా జీతగాళ్ల చేతిలో పెట్టేసినాడు ఈ ముప్పై ఏండ్లలో ఆయన ఎప్పుడన్నా ఆ వంక దాటి ఈ గడ్డ మీదకి వచ్చినాడా మిమ్మల్ని తనిఖీ చేసినాడా నేనే అప్పుడప్పుడు ఇట్టొచ్చి అట్ట తిరుక్కొని పోతా ఉండా ఈ యానాది మిట్ట మీద వరి పండినా చెరుకు పండినా రాగులు బండినా అంతా మీ చేతుల మీదనే జరుగుతూ ఉండదు ముప్పై ఏండ్లుగా ఈడ జరిగే పనంతా నీ చేతి మీదనే జరుగుతూ ఉండాదిరా అని పందుంపులను పారేసి పక్కకు తిరిగి తప్పు తప్పుమని ఊమిసి నువ్వు ముప్పై ఏండ్లుగా చేసిన కష్టం పెదనాయుడు మర్చిపోయినాడు అనుకోవద్దు పొద్దున హైదరాబాద్ నుండి రాగానే నీకతే ఎత్తినాడు రాత్రి తెల్లవార్లు కారులో ప్రయాణం చేసి పొద్దుపుట్టేటప్పటికి చేరినాడు కారు దిగి దిగంగానే నీ మాటే ఎత్తినాడు ఏమి చెప్పినాడు సామి అన్నాడు కోనిగాడు ఆశగా చెప్తా ఉండు అని ముత్యాల నాయుడు కాలువ గట్టుమీద చెప్పులను తువ్వాలను ఉంచి కాలువలోకి దిగాడు నోరు ముఖం కడుక్కొని చేతులను మోచేతుల దాకా కాళ్లను దాకా కడుక్కున్నాడు ముఖం మీద నుండి నీళ్లు కారుతుండగా తూర్పువైపు తిరిగి సూర్య నమస్కారం చేశాడు నోట్లోనే ఏదో గొణుక్కుంటూ చెంపలు వేసుకున్నాడు తర్వాత గట్టుకెక్కి తువ్వాలతో మొహం దుడుచుకొని ఈ నెల నీకొక దోవ చెయ్యాలని పెదనాయుడు తాపత్రయపడతా ఉండా్రా ఈ యానాది మిట్టన నీ పేరున ఒక ఎకరా చేసిస్తానంటా ఉండాడు అన్నాడు కోనిగాడు నోరు తెరిచి కాసేపు అలాగే ఉండి నాకా చేసిస్తాడంటనా అన్నాడు అవునరా నువ్వు ఒప్పుకుంటే నేరుగా రిజిస్టర్ ఆఫీసుకు పోయి ఏలిముద్దర్లు సంతకాలు ఏసేయడమే నువ్వేమీ బెమ్మోళాలు చేయాల్సిన పని లేదు పడమట అడవికి పోయి పులిపాలు పిండుకుని రానవసరం లేదు నీ కొడుకుండాడే అని పేరేంది పుల్లిగాడు వాణ్ణి పెదనాయుడి దగ్గర జీతగాడుగా పెట్టాయి నువ్వు ఆ పని చేసినావంటే యానాది గడ్డన ఎకరా నీ పరమైపోతుంది అని బావివైపు చేయి చూపిస్తూ ముత్యాలనాయుడు సముద్రాలట్టా బావులవుతాయి ఏడేండ్లు కరువొచ్చినా నీళ్లు అడ్డేలు జగ్గదు ఇట్టాడి తావున ఎకరా సంపాదించినావంటే మళ్ళా నిన్ను కొట్టేటోడెవరు ఓ జటగిత్తలను పెట్టుకున్నావంటే కాలు మీద కాలేసుకొని నీనెత్తిన చెత్తత్తేటోడు లేకుండా బతకొచ్చు అన్నాడు కోనిగాడు తన జబ్బల మీద చీమలు పాకుతున్నట్టు ఎడమ జబ్బ మీద ఎడమ చేత్తో కుడి జబ్బ మీద గొక్కోసాగాడు కాసేరాకు తగిలినట్టు గొక్కుంటా ఉండవేంద్రా నేను చెప్పింది నీకు ఇష్టం లేకుండా ఇప్పుడే చెప్పాయి పెదనాయుడుకు చెప్పేస్తా ఆయన నా కోసరం కాసుకొని ఉంటాడు అన్నాడు ముత్యాల నాయుడు కోనిగాడు జబ్బల మీద గొక్కోవడం ఆపి ఇష్టం లేదని ఎందుకంటాను సామి తిరుపతి వెంకటేశ్వడు మాదిర నా ముందర నిల్చుకొని చెప్తా ఉంటే ఇష్టం లేదని ఎట్టా అంటాను సామె అన్నాడు ఇంకేమి వెంటనే రమ్మని నీ కొడుకు జాబురాయి వాడిప్పుడు యాడుండాడు నీకు తెలవందే ఉంది సామే వాడు చెప్పకుండా పెట్టకుండా ఊరిడ్చిపెట్టి అరవదేశం వెళ్ళిపోయి సంవత్సరం అయింది ఇప్పుడు మద్రాసులో ఉండాడంట నేను జాబు రాస్తే వస్తాడో రాడో సామె ఎందుకు రాడ్రా వాడి నీ కొడుకుగాడా నీకు పుట్టినోడుగాడా వాడు కాకపోతే నీ మాట వింటాడు ఇంతకు నీ దగ్గర వాడు అడ్రస్ ఉందా ఉంది సామె వారం దినాల కింద ఇరవై రూపాయల మనీ ఆర్డర్ కూడా చేసినాడు అడ్రస్ ఉంది సామె అయితే నువ్వు నేరుగా ఊళ్ళోకి పో నువ్వు పోయేటప్పటికీ గంటా పదవుతుంది తపాల్లో అడిగి కార్డు తీసుకుని రాయి పో పోయి ముందా పంజూడు కోనిగాడు బిరబిరా గుడిసెలోకి వెళ్ళి పైగుడ్డను తీసుకుని భుజంపైన వేసుకుని గనిమ వెంబడి ఏటివైపు నడవసాగాడు ముత్యాల నాయుడు కోనిగాడు కనుమరుగయ్యేదాకా చూస్తూ కాలువ గట్టు మీద నిలబడ్డాడు తర్వాత కాలువగట్టు మీద అటూ ఇటూ పచార్లు చేయడం ప్రారంభించాడు కొంతసేపటికి పచారులాపి అల్లంత దూరాన ఉన్న ఈత చెట్ల వైపు చూస్తూ ఓరి ఈడిగోడా అనరిచాడు ఒక ఈత చెట్టు మీద నిలబడి కళ్ళు దుత్తలను మారుస్తున్న ఈడిగవాడు ఏంది దిశామి అన్నాడు తేటగా ఉండేది ఒక దుత్త ఇట్ల పట్టుకురా అని అరిచి ముత్యాలనాయుడు మళ్లీ పచార్లు చేయడం ప్రారంభించాడు కొంతసేపటికి ఈడిగవాడు ఒక కల్లు దుత్తను భుజం మీద పెట్టుకుని తీసుకొచ్చాడు ముత్యాల నాయుడు దుత్తన అందుకొని మీద కూర్చున్నాడు మూతి మీద తెల్లటి నురగ గోపురం వలె లేచుంది అతడు చూపుడు వేలితో నురగను తీసివేశాడు నురగ కింద గండుచీమలు ఒక వరస పేరుకొనున్నాయి ముత్యాల నాయుడు నిష్ఠురంగా చూస్తూ ఇదేందిరా బెస్టు నా కొడక దుత్త నిండా చీమలే ఉండేట్టుగా ఉంది అన్నాడు నన్నేం చేయమంటావు స్వామి ఈ చీమలను దుత్తలో నేనిడిస్తా ఎట్ట అవి కూడా మనుషుల మాదిరినే కైపెక్కేదాకా తాగినాయి అందులో నేపడి చచ్చినాయి అన్నాడు ఈడిగవాడు నాయుడు అసహాయంగా చూస్తూ సేపు సూర్య నమస్కారం చేసినాన్రా ఇప్పుడు చీమలను మింగినానంటే ఆ పాతకం నీదే నాది కాదు అన్నాడు అట్లయితే మూతికడ్డంగా గుడ్డేసుకుని తాగు సామి అని సలహా ఇచ్చాడు ఈడిగవాడు ముత్యాల నాయుడు తువ్వాలను దుత్త మూతికడ్డంగా పరచి పైకెత్తి నోటికి కరిపించుకున్నాడు ఒక్కసారిగా సగం దుత్తను ఖాళీ చేసి దుత్తను కింద పెట్టి పొద్దు రెండు బారలన్నా ఎక్కలేదు అప్పుడే పులిసిపోయింది కదరా ఇది నిన్నటి సరుకు ఈ పొద్దుటిదా అన్నాడు పులిసిపోయిందా అనే తాగాల స్వామి తేటగా ఉండేది ఈ కాలం ఆడోళ్ళు కూడా తాగరు అన్నాడు ఈడిగవాడు ముత్యాల నాయుడికి ఎక్కిళ్లు ప్రారంభమయ్యాయి అతడు కాలువలోకి దిగి దోసిలితో నీళ్లు తాగి తిరిగి వచ్చాడు ఈడిగవాడు ఈత చెట్ల వైపు చూస్తూ ఇంగ నేను పోతాను సామె ఓపినన్ని చెట్లు దించాలా తాగటమైనాక దుత్తను అడబెట్టై నేనొచ్చి తీసుకబోతాసామే అంటూ వెళ్ళిపోయాడు ముత్యాల నాయుడు మళ్లీ దుంగమీద కూర్చున్నాడు మరికొంతసేపటికి పెద్దనాయుడుగారి మరో జీతగాడు గనిమల మీద పడుతూ లేస్తూ ఇటే వస్తుండడం కనిపించింది ముత్యాలనాయుడు సూర్యుని కిరణాల గడ్డంగా చెయ్యి పెట్టుకుని చూడసాగాడు జీతగాడు దగ్గరగా వచ్చాక ఇట్టొచ్చినావేంద్ర పొద్దుబుట్టకముందే మిరపతోట కాడుండాల్సినోడివి ఈడేమి చేస్తా ఉండవు అన్నాడు ముత్యాలనాయుడు జీతగాడు గసపోసుకుంటూ ఆడినుంచే వస్తా ఉన్నాను స్వామి మిరపతోట కాడినుంచి వస్తా ఉండాను గుండాలి బాయిగాడా నీళ్ళింజను కొత్తది పెట్టినారు కదా స్వామి గోపాలగాడు మిసన ఇడిసేదానికి వచ్చినాడు హ్యాండిల్ రెండు సార్లు తిప్పినాడు స్వామి అంతే చెయ్యి జారిపోయింది ఇసరకపోయి బెల్ట్ మీద పడినాడు ఆ యాలకు ఇంజన్ స్టార్ట్ అయిపోయింది బెల్ట్ గోపాలగాడిని పంపు మీదకి ఇసిరి కొట్టింది ఒక చెయ్యి ఇరిగిపోయింది స్వామి అన్నాడు ముత్యాల నాయుడు గబుక్కున దొంగ మీద నుండి లేచి థు పేగుల్లేని నా కొడుకులు ఒక్కొక్కడు రావణాసురుడు మాదిరి ఉండాడు పెట్రింజన్ను సంవాలించలేరంట్రా ఇప్పుడు గోపాలగాడు యాడు అని అడిగాడు వానికి తెలివి తప్పిపోయింది సామి ఎముక కండలను వచ్చేసినది పంపుకాడనే నాలుగు బళ్ళల రక్తం గారింది సామి అన్నీ బండి మీద వేసుకుని ఆస్పత్రికి తీసుకుపోయినారు అన్నాడు జీతగాడు నాయుడు సహనం కోల్పోయినట్టు అరుస్తూ వాడు పోయి ఆసుపత్రిలో పడుకుంటే మిరప చెట్టుకు నీళ్ళెవడు పెడతాడంట అసలే ఎండాకాలం ఒక దినం తడి తప్పితే చెట్టు వాడాకు వేసేస్తుంది థు అడపాసునా కొడుకులు ఒట్టి నా కొడుకులు అంటూ కల్లుదుత్తన ఒక్క తన్ను తన్నాడు దుత్త పెళ్ళున పగిలి పెంకులు చెల్లా చెదిరైపోయాయి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పియ్ రెండు ఎత్ మనసు